वेलकम टू इंदारप श्रीनिवासराव यूट्यूब चैनल मन पूर्व वरंगल जिला प्रस्तुतम जनगाम जिला स्टेशन गणपूर मंडल केन्द्र में रमेश गार तो इकड़ मन को मिशन दी बेगर अटर लेकिन लोडर अटर अंत यह मिशन पने धा मन को गोदामी रईस मिलो यानी रैतु रोड पैन धाने पोषितर दाँ चाला कष्ट कूड़क चाल मूली हमालील रैत बस्ता कष्ट चाल टाइम अनेक కాబట్టి వీటన్నిటికీ పరిస్కారంగా ఈ మెషిన్ అయితే అతి తొందరలో తక్కువ టైంలో మనకు ఎక్కువ బస్తాలను ఇది నింపుతుంది సో ఎంత టైం తీసుకుంటది ఎన్ని బస్తాలు ధాన్యం దీని ద్వారా సేకరించవచ్చు సో మరి దీని గురించి పూర్తి వివరాలు మనం వీరిని రమేష్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే సార్ సో ముఖ్యంగా మీరు ఇది ఈ బెగ్గర్ అనేది చాలా ఎక్కడ చూడలేదు ప్రస్తుతం అయితే నాకు తెలిసినంత వరకు ఇది లేదు మన దేశంలో వరకు అక్కడ తెలుకొని ఉండొచ్చు అయితే ఇది ముఖ్యంగా ఇది ఎందుకు తీసుకొచ్చారు సార్ దీని వల్ల ఏ విధంగా లాభం ఉంటుంది ఇప్పుడున్న అంటే ఎక్కువ మనకు ఒరి పెడతా ఉన్నారు మక్కన పెడతా ఉన్నారు ప్రతి ధాన్యాన్నైనా కూడా గవర్నమెంట్ అయినా వేరే ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవాలన్నా కూడా ఫస్ట్ దాన్ని ఆరబయాలి ఎక్కడైనా రోడ్లపైన అయినా మనకు విలేజ్ల రోడ్లపైన అయినా కల్లంలపైన లేదో పరదలైనా ఎక్కడో ఆరబోస్తూ ఉంటారు ఆరబోసినాక ఏంటంటే మ్యాచర్ వచ్చినాక వెత్తడానికి ట్రై చేస్తూ ఉంటారు వెత్తడానికి ట్రై చేసే క్రమంలో ఏంటంటే అమాలోళ్ళు ఈ రోజులు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే అమాలోళ్ళు మేము ఎత్తుకోండి కానీ మేము జోకి కాంటాక్ట్ చేస్తూ ఉంటున్నారు ఎత్తడానికి వీళ్ళకి సాధ కాదు వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటే ఎత్తడానికి వాళ్ళ టైంకు రారు ఆ టైంకు రావడం వల్ల ఆ టైంకు దీంతో ఎత్తే తొందరగా సేఫ్ అవుతుంది తొందరగా ఎత్తుకొని రావచ్చు అట్లా ఈ అమాలి వాళ్ళైతే ఎంత టైంలో ఎన్ని బస్తాలు ఇప్పుడు అమ్మాలి వాళ్ళైనా దేవాలయనా కూడా గంటకు అంటే సార్ 5 గంటకైనా ఒక గంటకు అప్రాక్సిమేట్లో ఒక 2-3 మనుషులు అనుకుంటే కనీసం ఒక 30-40 బస్తాలు ఎత్తుతారు మనుషులు అయితే దీనికి అయితే కనీసం 70-80 బస్తాల దాకా ఎత్తవచ్చు గంటలో 3 అమాలీలకు మనం ఎంత ఇస్తారు గంట ఇప్పుడు బస్తాలు ఒక ఏరియాని బట్టి ఒకటి ఉంటుంది డిమాండ్ని బట్టి ఒక ఏరియాని బట్టి ఒకటి ఉండదు ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఏంటంటే బస్తాకి 8 రూపాయల నుంచి బయట 12-15 రూపాయల దాకా తీసుకుంటారు ఒక బస్తాకు 40 కిలోల బస్తాకు 50 కిలోల బస్తాకు అదే బస్తాకి 8-12 రూపాయలు అంటే దాదాపులో మనకు గంటకు మనుషుల ద్వారా అయితే ఒక మాట 30-40 బస్సుల కంటే ఎక్కువ నింపరు ఒక 3 మనుషులు కొంచెం ఎక్కువ మంది అయితే ఎక్కువ నింపుతూ ఉంటారు కొంచెం పాస్ చేసే వాళ్ళు టెంపరింగ్ అని వాళ్ళ శక్తిని బట్టి ఉంటూ ఉంటారు దీనికైతే ఒక గంటకు మినిమం ఒక 100 రూపాయల ఖర్చుతో 80-90 బస్సాలు నింపుకోవచ్చు అండి దీంతో అంటే 100 రూపాయల ఖర్చు ఒక 800 గంటకు లీటర్ ఒక పెట్రోల్ తాగుతుంది ఒక లీటర్ గంటకు ఒక లీటర్ పెట్రోల్ 100 రూపాయలు 80 బస్సాలు 30 బస్తాలు ఎత్తారు కదా అంటే 30 బస్తాలకైనా అదే 80 బస్తాలకైనా అమ్మాయిలతో టైం పక్క పెట్టేస్తే కనీసం 800 అంటే దాదాపు 1000 రూపాయలు ఛార్జ్ వస్తుంది దీనికి అయితే 100 రూపాయలతో అయిపోతుంది డిఫరెంట్ వస్తుంది ఎత్తవచ్చు అంటే మనం సమానంగా పోసిన ఇప్పుడు బండల మీద పోసిందో మొత్తం ఒక గింజ లేకుండా ఊడవకుండా ఎత్తుతూ ఉంటుంది ఇక పరదలో పోసి కుప్ప పోసింది అయితే ఒక ఇంచు పైన కింద వదిలిపెట్టి కుప్ప పోసింది పైన మొత్తం వేస్తే కింద ఇంచుకు ఎందుకు మిగిలి ఎత్తుంది ఎత్తమంట కానీ లేదు కింద పరద ఖరాబ్ అవుతుందని ఒక ఇంచు పైకి సజెస్ట్ పరద వేస్ట్ అవుతుందని ఒక ఇంచు కుప్ప వస్తే మొత్తం గింజ లేకుండా ఎత్తుంది ఇంచు పైన మిగతా మలమల చేతులతో ఎత్తేసుకోవాలి దీనికి ఏంటంటే ఒకటే గవర్నమెంట్ వాళ్ళకు ఉన్న వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకు ఉన్నా కూడా ఎండ ఎరబోసినాక ఎత్తే డబ్బులను ఖర్చు తగ్గించుకోవచ్చు టైం తగ్గించుకోవచ్చు ఇప్పుడు సాయంత్రం వర్షం పడుతుంది ఎండ వస్తూ ఉంటే టైంకి ఎత్తడానికి రాలే ఈ అమ్మాయిల వాళ్ళకి బెస్ట్ ఛాయిస్ ఇది ఒక 3 అమ్మాయి వాళ్ళు ఉండడం అనుకోండి వాళ్ళు ఉంటారండి వాళ్ళకి పక్క మన రైతుల కంటే అమాలోళ్ళు తీసుకుంటే దీన్ని కొంటే వాళ్ళకి నడుకుంటే వాళ్ళకు పక్క చాలా పక్క ఎందుకంటే మా అమాలోళ్ళు వాళ్ళకి ఏంటంటే సాధ కాకుండా మీరు ఎత్తుకోర్రి మేము వచ్చి కాంటాక్ట్ చేస్తామని అంటారు మీ ఊళ్ళో తెలుసు చాలా మీ ఏరియాలో కూడా చూసి ఉంటారు ఆ టైంకు అమాలోళ్ళు బస్తాలు ఇచ్చినాక ఎత్తే వాళ్ళు రారు ఎత్తే వాళ్ళు రాక వర్షం పడితే మళ్ళీ ఆరబోసడం వాళ్ళని చూస్తూ ఉంటారు మీరు అదే అంటే ఉంది అనుకోండి అమాలోళ్ళకి ఇదే ఉందనుకోండి వాళ్ళు నో అన్నారు వాళ్ళకి ఎందుకంటే బయట 12 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు మనుషులకైతే ఇది వాళ్ళకి 5 రూపాయలు తీసుకున్నా 5 రూపాయలు 6 రూపాయలు తీసుకున్నా కూడా 100 రూపాయలు ఖర్చు పోయినా 500 లాభం వస్తుంది రోజుకు 6-7 గంటలు నింపినా కూడా 3-4 నుంచి 4000 రూపాయలు ఆదాయం వస్తుంది ఒక్కరే అవసరం దీనికి ఒకరే దీనికి నింపినాక ఒకరే దీనికి తీసుకోవడానికి గట్టుకుంటారు ఒకరు చాలు గంత బ్యాగ్ పెట్టుకుని డైరెక్ట్ లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్ అదే మూమెంట్ అవుతూ ఉంటుంది మూమెంట్ అవుతుంటుంది అది లోడ్ చేసుకున్న చేసే వరకు బ్యాగ్ లో నింపుతూ ఉంటుంది లోడర్ మొత్తం బ్యాగ్ వేసుకుంటే అయిపోతుంది ఇది ఇప్పుడు జనరల్ గా అమాలి తీసుకోవాలంటే దీని అప్రాక్సిమేట్ మార్కెట్ లో ధర ఎంత ఉండవచ్చు 165,000 ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ తీసుకోవచ్చు ఇద్దరు అమాలు కలిసి తీసుకొని 3 అమాలు ఉంటే ఇద్దరు అమాలు ఉంటే తీసుకోవచ్చు
కనీసం ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి డైరెక్ట్ లోడింగ్ ఎత్తుకుంటూ లోడింగ్ చేసుకొని కాంటాక్ట్ చేసుకొని కుట్టి బయటకు డైరెక్ట్ లారీ లోడ్ చేసుకోవచ్చు చాలా స్పాట్లా అది కూడా కొంత ఆదాయం వస్తుంది మీకు ఆదాయం వస్తుంది ఎటువంటి ధాన్యాలు దీని ద్వారా మనం సేకరించాలి సార్ ఒక వడ్లేనా ఇంకేమైనా ఎన్ని ఏ ధాన్యమైనా ఆరబోసుకున్న ధాన్యం ఏ ధాన్యమైనా ఆరబోసుకున్నది ఏ ధాన్యమైనా ఎత్తుకోవచ్చు సంచులలో ఎత్తుకోవడం ఈజీ వడ్లేన ఏ ధాన్యమైనా సంచులలో ఎత్తుకోవచ్చు ఎత్తుకోవచ్చు చాలా మంది ఏంటంటే రైస్ మిల్లల్లో ఇప్పుడు వాళ్ళకు కష్టాలు వస్తాయి లేబర్ కష్టాలు ఇప్పుడు బయట వేయాలంటే లేబర్ ఎందుకంటే పనిచేసే వాళ్ళు దొరుకుతలేరు ఎక్కువ దానికి పెద్ద ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు వాళ్ళు రైస్ మిల్ ఉంటే ఏముంటుందండి ఇప్పుడు ఏమంటారు బస్తాలు తీసుకునే వాళ్ళు ఇద్దరు ఉంటాయి ఎండ పోసుకున్నాక బస్తాలకు గుంజుకునే వాళ్ళు ఇద్దరు ఉంటాయి డైరెక్ట్ ఎండ పోసినాయి డైరెక్ట్ రెండు బస్తా ఇద్దరు మనుషులు అయితే డైరెక్ట్ అలా పోయొచ్చు ఇక ఎత్తుతా ఉంటో చేరవచ్చు దాన్ని అయితే ఇప్పుడు అదే వాళ్ళు ఎట్లా రైస్ మిల్లల్లో మనకు బండలో సీసీ రోడ్లో పక్కా ఉంటాయి వెళ్ళారు వాళ్ళకి ఎండ పోసినాక వాళ్ళు ఎందుకంటే పచ్చదానంగా ఉంటారు కొన్నాక ఎండ వస్తారు ఎండ పోసినాక దాన్ని వాళ్ళ ధాన్యం చూడాలంటే ఫస్ట్ ఒకళ్ళ దగ్గరికి అంటారు కట్టెతోని తర్వాత ఒకళ్ళు చీపురితో ఒక ఆవిడ దగ్గరికి అంటారు దానికి మళ్ళీ ఒకళ్ళు సాటలతో ఎత్తు వేయాలి మళ్ళీ దాన్ని తీసుకుపోయి అలా వేయాలి అదే డైరెక్ట్ ఇది రైస్ మిల్ వాళ్ళు కొనుక్కున్నారు అనుకోండి డైరెక్ట్ లోడింగ్ చేస్తా ఉంటే ఇద్దరు ముఖ మనుషులు మొత్తం ఊరు చూడు అంత కలిసి లోపల పోవచ్చు ఇది నా 1 అవర్లో 50 బస్తాలు లోపల పడేయచ్చు మళ్ళీ వర్షాలు కొట్టడం స్పాట్ల ఇబ్బంది అట్లా చెడిపోకుండా టైం సేవ్ చేసుకోవచ్చు ఓకే కూలీలు అంటే మనకు హమాలి వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఎంత ఆదాయం పొందవచ్చు దీనికి డైలీ ఒక్కటే అండి ఇప్పుడు రోజుకు 80 బస్తాలు ఒక గంటకు 80 బస్తాలు నింపుకోవచ్చు బయట అంటే ఈ రేటును డిసైడ్ చేయడం కూడా మీ ఏరియాని బట్టి ఉంటుంది ఇప్పుడు మీ మనుషులకు 8 రూపాయలు నడిచింది అనుకోండి ఓ 4 రూపాయలు తీసుకోండి నష్టం ఏం లేదు 100 రూపాయలు ఖర్చే కదా మనుషులు ఒక బస్తా నింపడానికి 12 రూపాయలు నడిచింది ఒక ఏరియాలో 15 రూపాయలు నడిచింది అలాంటప్పుడు దాంట్లో ఒక 70-30% తీసేసి 70% రండి అంటే 8 రూపాయలు 7 రూపాయలు తీసుకోండి సరే కనీసం 6 రూపాయలు తీసుకున్నాం అనుకోండి ఒక బస్తాకి 6 రూపాయలు తీసుకున్నప్పుడు గంటకు 80 బస్తాలు అన్నా కూడా 640 అంటే 500 రూపాయలు వస్తాయి దాదాపు 500 నుంచి 600 వస్తాయి 600 వచ్చినప్పుడు 100 రూపాయలు ఖర్చు చేసినా 500 మిగులుతాయి గంటకు 500 అంటే దాదాపు 6 గంటలు వర్క్ చేస్తుంది అనుకుంటే 5 అర్ల 3000 రూపాయలు ఆదాయం 3 నుంచి 4000 దాకా ఇంకొచ్చి 65000 పెట్టుబడి పెట్టి మనం తీసుకుంటే డైలీ మనకు ఒక 3000-4000 ఆదాయం వస్తుంది మినిమం అంటే దీన్ని ఒక సీజన్లో ఒక నెల ఒక సీజన్లో దాదాపులో మనకు ఒక మీ ఎక్కడ మార్కెట్లో చూసినా కూడా ఎండ పోసినా కూడా కనీసం ధాన్యం ఇప్పుడున్న సీజన్లో 2 నెలలు నడుస్తుంది 2 నెలలు ఉంటుంది మీ ఎక్కడ మీ ఏరియాలో ఎక్కడైనా చూడండి 2 నెలలు నడుస్తుంది అంటే దాదాపులో 30 రూపాయలు నడిచినా కూడా దీన్ని మిగిలినప్పు తీరుతుంది మీరు అసలు చూడండి మార్కెట్ మా బస్తాలు ఎంత ఎత్తితే ధర అవుతుంది దీనికి ఖర్చు చూడండి ప్రతి ఒక్కరు బయట కూడా కొనుక్కోవచ్చు అమలలోని కాదు బయట ఎవరన్నా డబ్బులు ఉన్న కొనుక్కొని ఆడ అమలలు వాళ్ళు ఎత్తుకుంటారంటారు ఒకళ్ళు చూసుకొని బయట కూడా నడిపించి కూర్చొని నడిపించుకోవచ్చు నడిపించుకోవచ్చు ఉపాధి పొందవచ్చు ముఖ్యంగా రైస్ మిల్ వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మొత్తంలో పోస్తుంటారు ధాన్యం ఇన్ టైంలో కూలీలు అమలు రాక ఇబ్బంది అయ్యేట్టు వర్షాలు వాతావరణం వాళ్ళు ఇమీడియట్ గా లోపల దాన్ని సేఫ్ గా పెట్టుకోవాలి లోపల అది చాలా రైస్ మిల్ వాళ్ళైతే ఈజీగా ఉంటా ఈజీ ఉంటా పెద్ద పెట్టుబడి ఉండదు కొందర్లోనే వెళ్ళిపోతారు కొందర్లోనే వెళ్ళిపోతారు పెద్ద పెద్ద ఆల్రెడీ ఉంటారు ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటారు ఈజీగా వెళ్ళిపోతారు మీకు రైస్ మిల్ వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఎంతున్నా కూడా అంటే కింద పోస్తారు ఫస్ట్ అంటారు రైస్ కూడా కింద పోస్తారు కొన్ని మిక్సీ చేస్తాను కింద పోస్తారు దాన్ని ఎత్తడానికి కూడా మన రైస్ ఎత్తడానికి కూడా ఉపయోగిస్తాను మీ అట్లా కూడా ఒక 10-20 మిషన్స్ అమ్మాం రైస్ మిల్లలో అంటే రైస్ మిల్లలు కూడా తీసుకున్నాం అన్నారు ఇంకోటి ఇప్పుడే లాస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ తెచ్చాము ఇది గత 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే మూమెంట్ అవుతుంది ఈ మూమెంట్ కొంచెం ఆర్డర్స్ బాగుంది సో ఇది మనకు రమేష్ గారు చెప్పేది ముఖ్యంగా ఇది బెగ్గర్ అనేది బెగ్గర్ మిషన్ అనేది చాలా ఉపయోగము ముఖ్యంగా ఇది మనకు హమాలి వాళ్ళకి కానీ ఒకరిద్దరు కలిసి లేదా ముగ్గురు కలిసి ఇది తీసుకొని వారు ఉపాధి పొందుతూ రోజు కొంత 3-4 వేల ఆదాయం పొందవచ్చు ముఖ్యంగా ఈ రైస్ మిల్ వాళ్ళకు చాలా వరకు ధాన్యం అనేది క్వింటాల క్వింటాల్ బయట పోసి ఉంటుంది ఆ టైంకు హమాలీలు దొరకక చాలా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే సాయంత్రము ప్రొద్దున ఈ టైంలో ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు పని చేస్తారో తెలియదు కాబట్టి ఒకవైపు వర్షం వస్తుంటుంది కొన్ని వేరే వర్క్స్ వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి అట్లాంటప్పుడు ఇది 1 గంటలో 80 బస్తాల ధాన్యాన్ని మన రైస్ మిల్ లోపల సేఫ్గా మనం పెట్టుకోవచ్చు సో మీ దగ్గర ఆల్రెడీ రైస్ మిల్లో ఉన్న ఒకరిద్దరు వర్కర్లతో మీ 1 గంటలో 80 బస్తాల ధాన్యాన్ని ఈ విధంగా 5-6 గంటలు చేసినట్టే మీ బయట ఉన్న ధాన్యం మొత్తాన్ని మీరు లోపల వేసుకోవచ్చు ఒక అంటే వడ్లు కాకుండా కందులు కానీ పెసలు కానీ జొన్న ఎటువంటి ధాన్యమైనా కింద పోచున్నది వరండాల్లో గోదాములలో బయట ఆరబోసినది అని అతి త్వరలో తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో తక్కువ మనుషులతో మీరు సేఫ్గా మీరు దీన్ని పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు కావాలిస్తే వీరిని మీరు సంప్రదించవచ్చు వీరిని నాకు సంబంధించిన వివరాలు నంబర్ ఇస్తా సో ఇది తీసుకుంటే మాత్రం మీకు చాలా తక్కువ టైంలో మంచి లాభం అనేది వస్తుంది.